జరగబోయే విషయాన్ని ఇంగ్ ఫామ్లో చెప్పేదానిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సాధారణంగా జరగబోయే విషయాన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ టుమారో, షీల్ గో టు ఆఫీస్, దే విల్ బై ఏ హౌస్, విల్ వెయిట్ ఫర్ యూ, ఇట్ విల్ రైన్. ఇప్పుడు ఇవే సెంటెన్సెస్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలంటే బీ ప్లస్ ఇంగ్ యాడ్ చేసి చెప్పాలి. ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ బి కమింగ్ టుమారో, షీల్ గో టు ఆఫీస్, షీల్ బి గోయింగ్ టు ఆఫీస్, దే విల్ బై ఏ హౌస్, దే విల్ బి బయింగ్ ఏ హౌస్, విల్ వెయిట్ ఫర్ యూ, వీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ, ఇట్ విల్ రైన్, ఇట్ విల్ బి రైనింగ్. ఇప్పుడు టైంని స్పెసిఫై చేసి చెప్పే సెంటెన్సెస్ చూద్దాం. టైంని స్పెసిఫై చేసే సెంటెన్సెస్ అంటే రేపు ఇలా జరుగుతుంది, నెక్స్ట్ వీక్ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ నేను ఇలా చేస్తూ ఉంటాను, అలాంటి సెంటెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ షీ విల్ బి స్టడింగ్ మెడిసిన్, వచ్చే ఏడాది ఆమె మెడిసిన్ చదువుతూ ఉంటుంది. దే విల్ బి వాచింగ్ టీవీ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. అంటే సాయంత్రం ఏం జరుగుతుందో మనం ముందే చెప్తున్నాం అన్నమాట. సాయంత్రం వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారని. వీల్ బి ట్రావెలింగ్ టుమారో బై దిస్ టైం, రేపు ఈ టైంకి మేము ప్రయాణిస్తూ ఉంటాము, రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తున్నాము. యూ విల్ బి వర్కింగ్ ఇన్ ఆఫీస్ ఆఫ్టర్ 10 o'clock, 10 o'clock తర్వాత నువ్వు ఆఫీస్లో పని చేస్తూ ఉంటావు. మార్నింగ్ ఐ విల్ బి టేకింగ్ క్లాస్, ఉదయం నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను. షీ విల్ బి క్లీనింగ్ కిచెన్ ఆఫ్టర్ డిన్నర్, డిన్నర్ తర్వాత ఆమె వంటగది శుభ్రం చేస్తూ ఉంటుంది. ఐ విల్ గివ్ 10 more సిమిలర్ ఎగ్జాంపుల్స్. సీత విల్ బి వాషింగ్ క్లోత్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సీత బట్టలు ఉతుకుతూ ఉంటుంది. సురేష్ విల్ బి గెటింగ్ రెడీ టు గో టు ఆఫీస్, సురేష్ ఆఫీస్ వెళ్ళడానికి తయారవుతూ ఉంటాడు. మానస విల్ బి వాచింగ్ టీవీ ఆఫ్టర్ 7 o'clock, మానస 7 గంటల తర్వాత టీవీ చూస్తూ ఉంటుంది. వీ విల్ నాట్ బి హ్యావింగ్ డిన్నర్ అట్ హోమ్ టుమారో, రేపు రాత్రి మేము భోజనం ఇంట్లో చేస్తూ ఉండము. దే విల్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ దట్ ఫీల్డ్ ఆన్ ఫ్రైడే, శుక్రవారం వాళ్ళు ఆ ఫీల్డ్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. వి విల్ బి ట్రావెలింగ్ ఇన్ ట్రైన్ టుమారో, మేము రేపు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. టేక్ యువర్ అంబ్రిల్లా, ఇట్ విల్ బి రెయినింగ్ వెన్ యూ రిటర్న్, మీ గొడుగు తీసుకెళ్ళండి, వచ్చేటప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. వి విల్ బి వాచింగ్ ఏ మూవీ ఆన్ నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం మేము సినిమా చూస్తూ ఉంటాము. జేమ్స్ విల్ బి ట్రావెలింగ్ ఫ్యూ కంట్రీస్ ఇన్ జూన్, జేమ్స్ జూన్లో కొన్ని దేశాలు ప్రయాణిస్తూ ఉంటాడు. ఐ విల్ నాట్ బి అటెండింగ్ ద ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్, బిజీగా ఉన్నందువలన నేను ప్రోగ్రామ్కి హాజరు కావడం లేదు. ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్. యూ విల్ బి ఎవర్ హియరింగ్ బట్ నెవర్ అండర్స్టాండింగ్, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. దేర్ విల్ బి వీపింగ్ అండ్ నాషింగ్ ఆఫ్ టీత్, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు ఉండును. 3 men విల్ బి గోయింగ్ అప్ టు గాడ్ అట్ బేతెల్ అండ్ యూ విల్ మీట్ యు దేర్, బేతెల్ వద్ద దేవుని వద్దకు పో 3 మనుషులు నీకు ఎదురుపడుదురు, నువ్వు వాళ్ళను అక్కడ కలుసుకొందువు. 2 women విల్ బి గ్రైండింగ్ విత్ ఎ హ్యాండ్ మిల్, 1 విల్ బి టేకెన్ అండ్ అదర్ లెఫ్ట్, ఇద్దరు స్త్రీలు తిరగలి విసుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. డ్యూరింగ్ దోస్ డేస్ మెన్ విల్ బి సీకింగ్ డెత్ బట్ దే విల్ నాట్ ఫైండ్ ఇట్, ఆ దినములలో మనుషులు మరణం వెతుకుచుందురు కానీ అది వారికి దొరకనే దొరకదు.